ఓంకార్ గారు డైరెక్టర్ ప్లస్ యాంకర్ అయితే ఈయన వచ్చేసి ప్రతి పేమెంట్ మాట్లాడతాడు. మంచి ఆర్టిస్టు, అందగాడు. రెండోది వచ్చేసి మంచి స్థాయి హీరో అయినా కూడా ప్రతి ఆర్టిస్ట్ అన్న కోసం మాట్లాడతాడు. ఇంకొక తమ్ముడు మేనేజర్ పని చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఒక అన్న కోసం పోకలేని వ్యక్తుల్ని మనం ఎక్కడ చూడలే. కుటుంబాలు కలిసి ఉండాలి, అన్నదమ్ములు కలిసి ఉండాలంటే వీళ్ళ కుటుంబం చూసి నేర్చుకోవాలి. విడిపోయిన అన్నదమ్ములు కలవాలంటే మా వేలన్న బలగం సినిమా చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే కాకి తినదు. సీరియస్ తర్వాత వేలన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు భారతదేశం గర్వించదగ్గ సినిమా. ఏదో మా వేలన్న వచ్చే షూటింగ్ లో ఏనా సినిమా ఎంతవరకు వచ్చిందని తీస్తామన్నాను లేరా అని వాడు ఏందన్నట్టు తీస్తామన్నా ఏం తీస్తున్నాడు లేకపోతే ఏదో సినిమా తీస్తున్నాడు ఆఫీస్ తీసినా కూడా ఏదో తీస్తున్నాడు అనుకున్నా. భారతదేశం గర్వించదగ్గ సినిమా. ఈరోజు మేము బయటికి వెళ్తే వేణు నెక్స్ట్ సినిమా ఏంది, వేణు ఈ కథ మీకు ఎప్పుడన్నా చెప్పాడా, వేణు డైరెక్షన్ చేస్తాడు మీకు తెలుసు అంటున్నారు. అంటే ఎవరైనా ఒక అశ్లీలతగా ఏదో హీరోయిన్లు పెట్టి హీరోయిన్ ఎలివేషన్ పెట్టి సినిమాలు తీస్తుంటే ఆ వేణు ఒక్కడ మాత్రమే చరిత్ర సృష్టించేటట్టు కుటుంబాలు కలవాలి, చనిపోయిన వ్యక్తులు వాళ్ళు ఏం కోరుకుంటారని కుటుంబ బాంధవ్యాన్ని సృష్టించామన్నా నేను చెప్తున్నా. అంటే ఈ భూమి మీద కెమెరా కనిపించిన సినిమాలు చేసినట్లు ఒక టాప్ త్రీలో మీ సినిమా ఉంటుందన్న. ఒక మాతృదేవోభవ, ఒక మాతృదేవోభవ, ఒక ఆ నలుగురు, ఒక బలగం, ఈ మూడిట్లో టాప్లోకి వెళ్ళినా కూడా నాకు తెలిసి మానదే ఇస్తాను. అలాంటి వ్యక్తులు ఈరోజు నేను పిలవగానే వచ్చి ఏ స్థాయి నాకు తెలిసి ఒక 4-5 అడ్వాన్సులు తీసేసుకున్నాడు. ఈయనేమో నెక్స్ట్ గట్టి గట్టి తీసు అబద్ధం చెప్పాలి నాకు తెలుసు. అది సీరియస్గా స్థాయి చెప్తున్నానన్న. పెద్ద సినిమా నాలుగు చేస్తున్నాడు మా అన్న, ఈ సినిమాతో పెద్ద సినిమా నాలుగు చేయబోతున్నాడు. నేనంటే విపరీతమైన ఇష్టం వీళ్ళందరికీ. ఆ స్థాయిలో ఉన్న నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్.